అమ్మా పేరు కేతమ్మ. అమ్మా ఏ ఊరు మీది? రత్పల్లి. అమ్మా ఇక్కడ ఈ మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను? కార్ గుర్తు. కార్ గుర్తు. ఎందుకు కార్ ఎందుకు గెలుస్తుంది? ఏదైనా గెలుస్తుంది సార్, కార్ గుర్తుకు అయితే నేను వేస్తా. ఎందుకు? నాకు ఇస్తుంది పెంచిని. ఏమొస్తున్నాయి మీకు? 2000 రూపాయలు వస్తున్నాయి, 6 కిలోల బియ్యం వస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారు ఆ డబ్బులు? కేసీఆర్. కేసీఆర్ ఇస్తున్నా? ఎవరు చెప్పింది మీకు? మేమే అనుకుంటున్నాం. అంతేనా? దేనికి? ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? కార్ గుర్తుకు. కార్ గుర్తుకు. ఆ కేసీఆర్ అందరికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటుండ్రు కదా. మా పెద్ద కొడుకే, మా పెద్ద కొడుకే మమ్మల్ని దాత్తుండు, చెప్తుండు, మాకు ఇస్తుండు 2000. 2000 ఇస్తుండు. అంటే ఇంత ముందుకి ఎప్పుడన్నా కాంగ్రెస్ ఎప్పుడన్నా టీఆర్ఎస్ కేసిన ఓటు కార్ గుర్తుకు? కార్ గుర్తుకు ఏం వేసినా కానీ సార్ అది లేదు, కానీ ఇప్పుడైతే కార్ గుర్తుకు వేస్తాం. ఇప్పుడు ఎందుకు ఈ కార్ గుర్తుని గెలిపించుకుంటే లాభం ఏంటిది నీకు? నాకు మా పెన్షన్ ఇస్తుంది లాభమే సారు. మాకు 3000 చేయాలి మరి, కనుగాని రావు చెవులు రావు, మరి మాకు చేస్తాడా చేయడా కేసారు? మాకు 3000 చేయాలి. నమస్తే. మీ పేరేం పేరు? సత్య. ఎవరు మీది? ఊకోండి. కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ బాగా పోటా పోటీ ఉన్నాయి కదా, ఇక్కడ ఏది గెలుస్తుంది అనుకుంటారు మీరు? మేమా? కేసీఆర్ గెలుస్తాను. ఎందుకు కేసీఆర్ ఎందుకు చేద్దాం అనుకుంటాను? మాకు పింఛన్ ఇస్తాడు. పింఛన్ ఇస్తాడా? అంటే నీకు పింఛన్ వస్తాందా? నీకు వస్తుందా? ఇస్తాడు. ఇస్తాడు. అమ్మా నమస్తే. అమ్మా. నమస్తే నాయన. అమ్మా మీ ఊరు? సింగారం. అమ్మా ఈ సింగారంలో అన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కదా మునుగోడులో, అయితే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ టీఆర్ఎస్ ఉన్నది, ఈ 3 పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను మీరు? తెలంగాణ. ఎందుకు తెలంగాణ ఎందుకు గెలుస్తుంది? మాకు అన్ని సర్పంచ్ పెట్టిండు, రజబంధు మాకు పింఛని, మాకు మంచిగా సర్పంచ్ చేస్తుండు, మేము అన్ని తప్పకుండా సార్కి వేస్తాం. అంటే ఇంత ముందుకు మీరు ఏ పార్టీ చేసిన ఓటు? ఇక నాకు గుర్తున్నాయి అయ్యేం ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈయన వచ్చిన కానీ ఈయనకే వేస్తున్నాం. ఇక్కడ ఈ మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు మీరు? మేమైతే మా ఏరియాకు మునుగోడు అయినా ఈసారే వస్తాడు కేసీఆర్. కేసీఆర్ ఎందుకు కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటారు మీరు? మాకు పింఛన్ ఇస్తుండు, మాకు ఇంత రాజబంధం వేస్తుండు, మాకు మంచిగా అనిపిస్తుంది, మేము వేస్తాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. అమ్మా మీ పేరేం పేరమ్మా? సాయమ్మ. మీ ఊరు? సింగారం. అమ్మా ఈ సింగారంలో ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రచారాలు బాగా చేస్తుండ్రు కదా, ఈ 3 పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటాను మీరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? మాకు పింఛన్ ఇస్తుండు. ఎంత వస్తుంది పింఛన్? 2000. 2000 వస్తుందా? ఇంకేమేమి ఇక్కడ ఏమన్నా పథకాలు ఏమన్నా లభిస్తున్నాయి ఇక్కడ పథకాలు? అది కళ్యాణ లక్ష్మి, ఇంకా రైతు బంధు, అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి కాబట్టి ఈ పార్టీకి మీరు వేస్తారా ఓటు? అవును, ఈ పార్టీకి వేస్తాం. అందరం ఇక్కడ వేస్తాం. ఏ గుర్తుకు? కారు గుర్తు. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. అమ్మా ఏం పేరు? మీ పేరు? సుగుణమ్మ. సుగుణమ్మ. మీది ఏ ఊరమ్మా? సింగారం. అమ్మా ఈ సింగారంలో ఇటు టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారా, కాంగ్రెస్ కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? టీఆర్ఎస్ కే. ఎందుకు టీఆర్ఎస్ కి వేస్తారమ్మా? మాకు పింఛన్ ఇస్తారు సార్. ఇంకా మాకు పింఛన్ ఇస్తాడు, మాకు ఆ రైతు బంధం వస్తుంది. మాకు అన్ని వస్తున్నాయి సార్. అన్ని వస్తున్నాయి. అంటే ఇంత ముందుకు మీరు ఏ పార్టీకి వేసావు? వేసాం సార్. కాంగ్రెస్ కి ఇస్తులా? ఎందుకు కాంగ్రెస్ కి? ఆయన ఇస్తలేడుగా. ఎందుకు ఇస్తలేడు?